మహబూబాబాద్ మర్రిమిట్ట ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ పేరు వింటే ఒంట్లో వణుకు పుడుతుంది. భయం గుప్పిట్లో ఊరి జనాలు జీవనం గడుపుతున్నారు. చుట్టుపక్కల తాండాలకు వెళ్లాలంటే జాతీయ రహదారిపై కాకుండా చెట్ల చిన్న చిన్న సందుల్లో తండాకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో పడుకున్నా ఏ వాహనం వచ్చి ఇంటిని గుద్దుకుంటుందోననే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రతీక్షణం భయం భయంగా బతుకుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మర్రిమిట్ట నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మర్రిమిట్ట ఈ గ్రామం పేరు వింటేనే చాలు వాహనదారులో వణుకు పుట్టిస్తుంది. అయితే గత సంవత్సరం నుంచి కూడా చూసుకునే మాత్రం కొన్ని పదుల సంఖ్యలో కూడా ఇక్కడ వాహనదారులు అయితే ప్రమాదాలకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి NH 365 ఈ యొక్క హైవే రోడ్డుపై కూడా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మర్రిమిట్ట గ్రామంలో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రోజుకో ప్రమాదం చోటు చేసుకుంటుందిగా ఎట్లా, ఎందుకు ప్రధాన కారణం, ఎందుకు ఇట్లా అవుతుందంటారు? ప్రధాన కారణం ఏంటంటే ఈ రోడ్డు వర్క్ చేసే వాళ్ళు వాళ్ళే ప్రధానంగా చెప్పుకోవాలి మనం. వాళ్ళు వర్క్ పూర్తిగా చేయకపోవడం, తొందరగా మళ్ళీ గుర్తింపు బోర్డులు పెట్టకపోవడం, స్పీడ్ లిమిట్ పెట్టకపోవడం, మధ్య మధ్యలో గుర్తింపు బోర్డులు పెట్ట ప్యాచ్ వర్క్లు అట్టే మిగిలి ఉంచడం, ప్రధానంగా ఈ రోడ్డు వర్క్ చేసే నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే మధ్య మధ్యలో వాళ్ళు గుర్తులు పెట్టలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడనే జరిగింది ప్రమాదం, వీడు గుర్తులు లేక ఇక్కడ రోడ్డు ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతిలో పూర్తి చేయకపోవడం, ప్యాచులు ఎక్కడ మధ్యలో వదిలేయడం వల్ల కూడా చాలా ప్రమాదాలు దారిస్తున్నాయి. గత నెల రోజుల నుంచి చాలామంది ప్రాణాలు బలికొన్నారు. ఇంకెంత చిన్న వెహికల్ ఓడేకాలంటే మాకు చాలా భయం ఉన్నది. కనీసం సైకిల్ పోయే వల్ల కూడా సెక్యూరిటీ లేదు. వాళ్ళు ఇంటికి వచ్చేది బండి తీసుకొని బయటకు వెళ్తే ఇంటికి వస్తామా రాదా అనేది కన్ఫ్యూజన్, ఇంట్లో మా కుటుంబ సభ్యులు అయితేంది, మా గ్రామస్తులు అయితేంది, ఒక భయంకరమైన వాతావరణం గడుపుతారు ఈ గత 2 నెలల నుంచి వెళ్ళి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోడ్డు వర్క్ వాళ్ళే మెయిన్ నిర్లక్ష్యంగా వర్క్ చేయడం, దానికి ప్రమాద సూచిక బోర్డులు పెట్టకపోవడం, ఇదే ప్రధానంగా మాకు మేము అధికారులకు చెప్పేది అదే. మాకు తొందరగా ఈ స్పీడ్ లిమిట్ బోర్డులు పెట్టాలి, కొంచెం పోలీస్ వారి సిబ్బందితో కొంచెం మాకు డ్రమ్ములు సపోర్టు పెట్టి, మనం ఇదివరకు మేడారంలో గత మేడారం జాతర అప్పుడు డ్రమ్ములు పెట్టారు కొంచెం స్పీడ్ లిమిట్ కోసం. పోలీస్ వారికి ముఖ్యంగా కోరేది ఏంటంటే ఆ డ్రమ్ములు పెడితే కొంచెం కొంతలో కొంత స్పీడ్లో ఆగేటట్టుగా మాకు కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు కూడా అధికారులు కూడా ముందుగా పోతుంది. ఎందుకంటే మేము పెట్టుకుంటే అది చట్టానికి వ్యతిరేకంగా చేసినట్టు కాబట్టి ఈ హైవే రోడ్ల మీద మాకు అలాంటి అధికారాలు లేవు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ స్పీడ్ లిమిట్ బోర్డులు పెట్టి ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటాం ఇక్కడ నుంచి. అంటే మీరు చెప్పండి, అంటే ప్రధానంగా ఈ ప్రమాదాలకు ఎట్లా పరిష్కారం కావాలంటారు, అంటే మీరేం చెప్పాలనుకుంటారు? నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు పర్యవేక్షణ లోపం వలనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని మేము పదే పదే జిల్లా కలెక్టర్ పివి గౌతమ్ గారికి విన్నవించడం జరిగింది సార్, సమాచార హక్కు మండలి కమిటీ ద్వారా. ఆయన కూడా రంగంలో దిగి పర్యవేక్షిస్తున్నా కూడా అధికారులు, ఇంకోటి ఏంటంటే వాళ్ళ చలనం వస్తలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ఇందులో ఎక్కువగా జరిగే ప్రమాదాలలో కూడా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఈ సంధి ప్రవాహ ఇన్ఛార్జి కాంట్రాక్టర్ ఉన్నారో, వాళ్ళే ప్రధాన నిందితులుగా ఉండి వాళ్ళే వెహికల్ ద్వారానే యాక్సిడెంట్లు జరగడం ప్రధాన గమనిక సార్. ఎందుకంటే చాలా బాధాకరం, రేపు పిల్లనగానే రోడ్డుకు వచ్చి వాళ్ళు ఏదో సమాన్ తీసుకుందాం అనే పోయే కుటుంబాలకు వీళ్ళు పొట్టను పెట్టుకొని ఇవాళ వాళ్ళ పొట్టలు వాళ్ళ జీవితాలతోని ఎవరైతే ప్రాణాయకుల జీవులతో అని చెలగాటమాడతారు. ఇలాంటి చర్యలు ఇలాంటి ఖచ్చితంగా ఈ కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలి. నేషనల్ హైవే అథారిటీ ఇండియా కూడా ఈ రంగంలో విచారణ జరపాలి. ఎందుకంటే ప్రధానంగా ఈ జోన్లోనే, గూడూరు మండలం జోన్లోనే సాధారణ మినిమం మరమెట గ్రామం దగ్గరనే సుమారు 6 యాక్సిడెంట్ ఈ నెలలో జరిగినాయి. అయినా 6 యాక్సిడెంట్ జరిగిన స్థానిక పోలీసు అధికారులు కూడా ఇలాంటి చర్యలు ఇక్కడ చూడండి సార్, ఇప్పుడే తాత్కాలికంగా సూచన బోర్డులు పెట్టారు నామకే వాసి. ఎందుకంటే ఇలాంటి లోపం జరిగినా ఇటువంటి లోపాలను బయట తీసుకొచ్చి ఉన్నతాధికారులకు చెప్పినా కూడా ఇలాంటి ప్రయోజనాలు లేవు. తక్షణమే ఇమీడియట్గా బర్తరఫ్ చేసి వేరే కాంట్రాక్టర్ను సమాచారం కనీసం వాళ్ళకి ఇండికేట్ చేయండి సార్. ఎక్కడైతే ప్రమాద జోన్లు ఉన్నాయో ప్రమాద జోన్గా గుర్తింపు చేయండి. ఎక్కడ మీకు తెలియవా, వర్క్ చేసినప్పుడు ప్రమాదిక జోన్లు, ఇప్పుడు 3 సంవత్సరాలు గడుస్తున్న రోడ్డు ఇదే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు మేము చేసినా ప్రత్యక్షంగా పార్లమెంట్ మెంబర్ కవిత గారు కానీ, శంకర్నాయక్ గారు కానీ రంగంలో దిగి, కలెక్టర్ గారు కూడా ప్రత్యక్షంగా దీని మీద శ్రద్ధ చూపిస్తున్నా కూడా నిర్లక్ష్యం, ప్రతి అడుగడుగున నిర్లక్ష్యం ఉంది సార్. సుమారు 4-5 యాక్సిడెంట్ జరిగినాయి సార్. వీటికి బాధ్యులు ఎవరు? ప్రజల సాధారణ జనాల ప్రజలతోని జీవితాలతో చెలగాటమాడతారు. ఇలాంటి వీటిపైన తక్షణమే మేము అనేది ఒకటే, ఎవరైతే క్వాలిటీ కంట్రోల్ చూస్తారో చూస్తలేరో మాకు తెలియదు, కానీ ఇది ఇల్లనే జరిగితే రేపు ఖచ్చితంగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది మెయిల్ ద్వారా, యంగ్ ఇండియా సేవా సమితి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సొసైటీ సమాచార హక్కు సొసైటీ ద్వారా మేము కూడా రిప్రజెంట్ చేస్తున్నాం సార్. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకు కూడా ఈ ప్రమాదాల కారణం కారకులైన వాళ్ళను వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి.
తక్షణమే మేము కోరేది ఒక్కడే, తక్షణమే ఎక్కడైతే ప్రమాద జోన్లు ఉన్నాయో అక్కడ సూచిక బోర్డు పెట్టాలి, స్పీడ్ బ్రేకర్లు ఉన్న దగ్గర స్కూల్ జోన్ పెట్టాలి, విలేజ్ దగ్గర ఎంటర్ కాగానే స్పీడర్ కంట్రోలర్ను ఖచ్చితంగా తక్షణమే పెట్టాలి, పెట్టి ప్రమాదాన్ని నివారణ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఏదైతే ఉందో ఆ గూడూరు మండల పరిధిలో ఉన్నటువంటి మర్రిమిట్ట గ్రామంలో వచ్చేటువంటి వాహనదారులు భయపడే పరిస్థితి ఉంది. అయితే NH 365 యొక్క నేషనల్ హైవేపై నిత్యం కూడా వేలాది వాహనాలు కూడా ఇటు నుంచి ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క నేషనల్ హైవే కూడా ఉండేటువంటి ప్రమాద సూచిక బోర్డులు అయితే ఇవన్నీ కనీసం లేకపోవడం వలన ఈ యొక్క యాక్సిడెంట్లకు ప్రధాన కారణం అని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క 2-3 నెలల పరిధిలో కూడా 10ల సంఖ్యలో కూడా యాక్సిడెంట్లు అయ్యాయని చెప్పి 40 మందికి పైగా ఈ యొక్క మరణాలు సంభవించాయని చెప్పి గ్రామస్తులు తెలిపిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి ఈ యొక్క నేషనల్ హైవేపై ఉండేటువంటి సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ యోగితో శ్రీకాంత్.